ఫ్రెండ్స్, గుడిలో వెళ్ళే ముందు చెప్పులు బయట తీసి మనం గుడికి వెళ్తాం. గుడిలో వెళ్ళే ముందు చెప్పులు బయట తీసి మనం గుడి లోపలికి ప్రవేశిస్తాం. ఎందుకంటే గుడిలో మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనే నగ్న సత్యం మాకు తెలుసు. చెప్పులు ఉంటే సంథింగ్ ఏమన్నా జరగచ్చు అనే ఒక ఊహ కూడా చాలామందిలో ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ గుడిలో మాత్రం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, అది శ్రేయస్కరం కాదని మా అందరు తెలుసు. అయితే ఓటు వేసేటప్పుడు అమ్ముడు పోయి ఓటు వేయాలా, అమ్ముడు పోకుండా ఓటు వేయాలా, సారా పుచ్చుకొని ఓటు వేయాలా, డబ్బులు తీసుకుని ఓటు వేయాలా, ఈ విషయం మాకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువ మాకు తెలియట్లేదు కాబట్టి ఓటు విలువ తెలియట్లేదు. మనకు శ్రద్ధ ఉంది, గుడిలో వెళ్లే ముందు చెప్పులు బయట తీయాలి భయ్, అది మంచిది కాదు. గుడి లోపలికి వెళ్తున్నాం కదా, చెప్పులు బయట తీసి వెళ్ళాలని తెలుసు. అరే ఓటు వేస్తున్నాం మరి, మా ఒకరు నాయకుడు గెలుస్తాడు మరి, ఆయన పరిపాలించాలి మరి, మరి అమ్ముడు పోయి ఓటు వేయాలా, అమ్ముడు పోకుండా ఓటు వేయాలా అనే శ్రద్ధ మాకు లేదు. అంటే గుడి మీద ఉన్న శ్రద్ధ